చెప్తున్నాడు కదా, కాబట్టి అర్జెంటుగా దాని మీద విషం చెమ్మాలి. బ్యాక్ బోన్ విచ్చేశారు బీసీలకి బురిడి. 4.5 ఏళ్ళుగా జగన్ సర్కార్ మోసం. ఎన్నికలు వస్తుంటుందో నేటి బీసీ జపం. బీసీల చుట్టూ వైసీపీ రాజకీయ క్రీడ. చెప్పింది కొండంతా చేసేది ఘోరంతే. మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలు గాలికి. ప్రత్యేక ఉపరణాలక ద్వారా ఏటా 15,000 కోట్ల నిధులేవి. నామినేటెడ్ పన్నుల్లో 50% రిజర్వేషన్లు ఏవి. బీసీ కార్పొరేషన్లకు పైసా కూడా ఇవ్వలేదు. బాబు హయాంలో ఉన్న పథకాలు రద్దు. ఉపాధి యూనిట్లు పనిముట్లు బంద్. బాబు హయాంలో బార్బర్కి కత్తులు లేకపోతే కనుక చాకలకి ఇస్త్రీ పెట్టా ఇస్తే అది అద్భుతం సాగింది. అదే ఇవాళ రోజున వాళ్ళకి నేరుగా బీసీ నేస్తం పేరుతో డబ్బులు ఇస్తూ ఉంటే తప్పైపోతుంది. ప్రతి మహిళకి బీసీ మహిళకి డబ్బులు వచ్చినాయి. ప్రతి మహిళకి, ప్రతి కుటుంబానికి డబ్బులు వచ్చినాయి. అయితే అలా కాకుండా కార్పొరేషన్ల పేరుతో మనకు తెలిసినటువంటి వాళ్ళకి మాత్రమే డబ్బులు ఇచ్చుకోవడం, మన పార్టీ కార్యకర్తలకు, మన పార్టీ సింపథైజర్లకు మాత్రమే డబ్బులు ఇచ్చుకున్నదేమో లోక కళ్యాణం జరిగినట్టు, అందరికీ ప్రయోజనం జరిగితే అదేమీ జరగలేదని ప్రజల్ని నమ్మించేటట్టు. ఎన్టీ రామారావు మంచోడంటే మంచోడు అనాలి, చెడ్డోడంటే చెడ్డోడు అనాలి. జూనియర్ ఎన్టీఆర్ మంచోడంటే మంచోడు అనాలి, చెడ్డోడంటే చెడ్డోడు అనాలి. అలాగే హరికృష్ణ మంచోడంటే మంచోడు అనాలి, చెడ్డోడంటే చెడ్డోడు అనాలి. రాష్ట్ర విభజన కరెక్ట్ అంటే కరెక్ట్ అనాలి, చెడ్డదంటే చెడ్డదనాలి. హోదా కరెక్ట్ అంటే కరెక్ట్ అనాలి, చెడ్డదంటే చెడ్డదనాలి. ప్యాకేజీ కరెక్ట్ అంటే కరెక్ట్ అనాలి, లేకపోతే చెడ్డదంటే చెడ్డదనాలి. మేము ఏదంటే అదే మీరు సచ్చినట్టు ఫాలో అవ్వాలి అని ఏదైతే మీడియా ద్వారా విచ్చలవిడిగా రెచ్చిపోతున్నటువంటి ఆంధ్రజ్యోతి ఇప్పుడు అదే విధంగా బీసీలకు సంబంధించి ఒక తప్పుడు కథనాన్ని, ఎందుకంటే కార్పొరేషన్ల పదవుల్లో 50% పక్కాగా ఇస్తున్నారు, ఇంత భారీ ఎత్తున పదవులు ఏనాడు ఇవ్వలేదు జనరల్ సీట్లలో బీసీలకి, అదంతా కవర్ చేసేస్తూ చంద్రబాబు హయాంలోనే బీసీలకు ఏదో అభివృద్ధి జరిగిపోయింది అనేటువంటి ఒక అబద్ధపు ప్రచారాన్ని జనానికి తీసుకెళ్తున్నటువంటి వ్యవహారం నడుస్తుంది. ఇప్పుడు కొత్త ఏడాదిలో దూకుడు ఉధృతంగా ప్రజల్లోకి. చంద్రబాబు ఈ నెలలో 25 భారీ బహిరంగ సభలు, తొలి సభ కనిగిరిలో, చివరిది అనంతరం, సంక్రాంతి తర్వాత లోకేష్ పర్యటనలో, 100 నియోజకవర్గాల్లో సమావేశాలు అన్నటువంటి